ఎదగడం కూడా అందులోనే ఉంటుంది. ఈ దేశము విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి. ఈ ఐదు ప్రకృతిలో దొరుకుతాయి. ఉదాహరణకి ముందు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు గంగానది శోణానది సంగమిస్తాయి. శోణభద్ర శోణభద్ర నదిలో స్నానం చేస్తూ ఇలా చేతులతో ఎత్తుతారు శాలగ్రామాలు. శోణభద్రలో విఘ్నేశ్వర శాలగ్రామాలు దోషిళ్లతో దొరుకుతాయి. ఓ శాలగ్రామం చిన్న తెచ్చుకొని పళ్ళెంలో ఆ స్థానంలో పెట్టుకుంటారు. అంతే విఘ్నేశ్వరుడు. యువతల పక్కకు వచ్చేటప్పటికి సూర్యుడు. తంజావూరు దగ్గర వెల్లం అనొక క్షేత్రం, స్ఫాటికం సూర్యుడు, తెల్లటి రాయి, శాలగ్రామం దొరుకుతుంది. అది ఒక రాయి. ఆ తర్వాత సూర్యుడు దాటిన తర్వాత యువతలకు వచ్చేటప్పటికీ నారాయణుడు, విష్ణు శాలగ్రామం, నేపాల్ గండకీ నదిలో దొరుకుతుంది విష్ణు శాలగ్రామం. యువతల పక్కకు వచ్చేటప్పటికీ అంబిక, అంబికా శాలగ్రామం, శ్రీకాళహస్తి దగ్గర ఉన్నటువంటి సువర్ణముఖి నదిలో దొరుకుతుంది. లోపల బంగారు తీగలా ఉంటుంది, అదే గుర్తు అమ్మవారి శాలగ్రామం అని. ఆ శాలగ్రామం పరమశివుడు దేశం మధ్యలో ఉంటాడు. అందుకే నర్మదా నదిలో బాణలింగాలు దొరుకుతాయి. నది బురిపిడికి ఆ రాళ్ళు శాలగ్రామాలుగా మారిపోతాయి. నేను దాని గురించి నర్మదా స్నానానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రాజెక్ట్ వాళ్ళు చూపిస్తే నేను ఆశ్చర్యపోయా. అందుకే నర్మదలో పావులు ఉండవు, విషక్రిములు ఉండవు, రాళ్ళు నీటి ఒరిపిడికి మారిపోతాయి శాలగ్రామాలుగా, శివలింగాలుగా. ఆ బాణం శాలగ్రామాన్ని మధ్యలో పెట్టుకుంటాడు. అది కూడా ఎట్లా, ఇంట్లో ఏమీ లేదు, ఒక గదిలో కాపరం ఉంటున్నాడు, ఓ చిన్న భరిణి తీసుకుంటాడు, ఈ ఐదు అందులో పెడతాడు, పొద్దున్న లేస్తాడు, ఓ పళ్ళెం అక్కడ పెడతాడు, ఐదు ఐదిటి స్థానాల్లో పెట్టుకుంటాడు. చెయ్యవలసిన పూజ పరమ భక్తితో తనకున్న దానితో చేస్తాడు. ఈశ్వరుడు ఇన్ని పదార్థములతే అని ఎప్పుడూ అనడవు.